బాబోయ్ ఎన్ని టానికలు తాగినా తగ్గట్లేదండి. అయినా చింతెందుకు, రెమెడీ ఉండగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిసి నీకు క్రియేషన్స్ నుంచి నేను రాధా. ఈరోజు వీడియోలో మనం ఏం చూసుకోబోతున్నామో తెలుసా? హెల్త్ గురించి కేర్ తీసుకుని ఒక చిన్న చిట్కా అయితే తెలుసుకోబోతున్నామండి. అదేంటో ఆలస్యం లేకుండా చూసేద్దాం. అబ్బాబాబా, ఇది వస్తే పోనే పోదండి. ఎన్ని మంత్స్, 2 మంత్స్ వరకు వేధిస్తూనే ఉంటుంది అని దేని గురించి మీరు అనుకుంటారు? మీ గెస్సింగ్ కరెక్టేనండి, దగ్గు. దగ్గు వస్తే పోదు కదా. ఒక పట్టానా ఎన్ని టానిక్లైనా వేసుకోండి, పట్టాను వదిలిపోదు. కాబట్టి మీరు ఈ రెమెడీని ఇంట్లోనే తయారు చేసుకోండి. చిటికలో అంటే 2 డేస్లోనే ఈ రెమెడీ మీరు వాడిన వెంటనే 2 డేస్లోనే తగ్గిపోతుంది ఈ కాఫ్. 2 రోజుల్లో లేదా ఓవర్ నైట్లోనే తగ్గించుకునే విధానం చూద్దామా? దానికోసం మనం ఎంత సింపుల్ ప్రాసెస్ చేయాలో. ముందుగా కనిపిస్తున్న ఈ మిరియాలను తీసుకోండి, చాలా మెత్తగా మిక్స్ చేసేయండి. తర్వాత కనిపిస్తున్న ఈ సొంటిని తీసుకోండి, చాలా మెత్తగా మిక్స్ చేసేయండి. ఈ కరక్కాయని తీసుకోండి, చాలా మెత్తగా మిక్స్ చేసేయండి. జల్లించండి మూడింటిని. జల్లించిన తర్వాత చాలా చిటికెడు, అంటే చాలా చిటికెడు అండి. మనం కర్రీలో పసుపు వేసుకుంటాం కదా, అంత మాత్రమేనండి. అది కొంచెం తీసుకొని 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకొని రెండింటిని మిక్స్ చేసేసి తినిపించేసేయండి. ఎవరైతే ఎక్కువగా దగ్గుతున్నారో వాళ్ళకి 2 పూటలు, తక్కువగా దగ్గుతున్నారో వాళ్ళకి 1 పూట. ఇలా చేసి చూడండి, 2 డేస్లో దగ్గు అనేది పూర్తిగా తగ్గుతుంది, నాది గ్యారంటీ. అలాగే నైట్ అంతా దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ రెమెడీని ఒకసారి ట్రై చేయండి, అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు. సొంటి జల్లించిన తర్వాత పీచు పదార్థం ఎక్కడ పడేశారండి? పడేయకండి, వేస్ట్ చేయకండి. టీలో వేసుకుంటే టీ చాలా కమ్మగా ఉంటుంది. అలా అని చెప్పేసి కరక్కాయ పొడికి వచ్చిన పీసుని వేయకండి, దేంట్లో వాడకూడదు అది. ఓకేనా ఫ్రెండ్? ఈ రెమెడీ వాడిన తర్వాత కమెంట్లో నాతో షేర్ చేయండి, ఎన్ని డేస్కి తగ్గింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? పెద్దల మాట గుర్తుంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.